అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, రోజు పూజ చేసుకుంటాం కదా ఇంట్లో, ప్రతిరోజు పూజ చేసేటప్పుడు రోజు ప్రసాదం పెట్టాలా? బాధేస్తుంది రోజు పెట్టాలంటే. సందేహం, అదొక పని అయిపోతుందా? బాధ అనిపించట్లేదు కానీ ఇదొక సందేహం అమ్మా. మిమ్మల్ని కాదు, చాలా మంది కూడా ప్రసాదాలంటే మళ్ళీ ఏం వండాలా, మళ్ళీ స్నానం చేసే వంట చేయాల్సి వస్తుంది, ఎన్ని సందేహాలు ఇంకా ఏ పాత్రలో ఉండాలి, మళ్ళీ దేవుడి పాత్రలు వేరు, మన పాత్రలు వేరు పెట్టుకోవాలా, అలాగే మళ్ళీ వేరేవి ఏవి ముట్టుకోకుండా చేయాలా, ఇవన్నీ ఎందుకు అని అంత కలకండ పెట్టేస్తే అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు జయ. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఎందుకు పెడుతున్నాం ఆయనకి లేఖన? నువ్వు బస్తాలో ఉంది కదా ఇంట్లో, చాలా బస్తాలో, అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు కదా, ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు, ఆ బస్తాలోది ఇక్కడికి నువ్వు క్యారీ చేస్తేనే ఆయనకు అందుతుందా? అదే లాజిక్గా థింక్ చేయండి. ఉన్నది, స్టోర్లో ఉంది, బియ్యం డ్రమ్లో బియ్యం ఉంది, ఆయన బియ్యంలోని ఆ శక్తిని లాక్కోగలడు, కూరగాయలని తీసుకోగలడు, మనసు సంకల్పంతో అన్ని పంచభక్ష పరమాణాలు వండుకోగలడు. అసలు సృష్టించిందే ఆయన, ఆయన అందులో కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఎందుకు అసలు ప్రసాదం పెట్టాలి? పెట్టకపోతే ఏమిటవుతుంది? తప్పనిసరిగా పెట్టాలా? ఈ మూడు ప్రశ్నలు ఉన్నాయి మన ముందు. వీటినే ధర్మ సందేహాలు అంటుండే లాంటిది అనుకోండి. అవును, ప్రేమ ఉంటుంది, ఏదో పూజ మీద ప్రేమ ఉంటుంది, కానీ ఇలాంటి సందేహాలతోటి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇలాంటి విషయంలో ఏం అర్థం చేసుకోవాలంటే జయ, భగవంతుడి యొక్క విగ్రహం ఏదైతే మన ఇంట్లో ఉందో ఆయన మన పెద్ద దిక్కు. మనకు ఒక సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఇంకేదైనా ఇబ్బంది కలిగినా, ఎండి మనకంటే గొప్పనైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ మన మనిషిగా, అదే కదా ఇంటిలో దైవం అంటే, గుళ్ళో ఉంటాడు కానీ నీకు దూరం, నీ ఇంటిలో ఉండాలి, నీతో మాట్లాడుతూ ఉండాలి, అదే అర్చామూర్తి అంటాం. అర్చామూర్తి యొక్క వైభవమే అది. అంటే అర్చామూర్తి అంటే ఏంటంటే విగ్రహము అని అర్థం. అది ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు, నీ ఇంట్లోని స్వామి పూర్తిగా నీ ప్రాపర్టీ, మనకే సొంతం, మనకే సొంతం, మన ఇంటి పెద్ద దిక్కు. ఆయనకి సంతోషము చెప్పుకుంటాం, కష్టము చెప్పుకుంటాం. అలాగా లోకాలనన్నింటినీ సృష్టించినటువంటి పరమాత్మ నీ మీద ప్రేమతో నీ దగ్గర ఉన్నాడు, అంత శక్తి పెట్టుకొని ఉన్నాడు. నువ్వు సరిగ్గా మాట్లాడు ఆయనతో, సరిగ్గా పలకరించు, ప్రేమించు. అది భయంతో ఆయనకు ఆరగింపు చేద్దామా, దీపం పెడదామా చెయ్యొద్దు, ప్రేమతో చెయ్యి, భక్తితో. అదే భగవంతుడి మీద ఉండే ప్రేమనే భక్తి అంటారు, ప్రియురాలి మీద ఉండే ప్రేమని ప్రేమ అంటారు, భార్య మీద ఉండేటటువంటి ప్రేమని ప్రేమ అంటారు, బిడ్డల మీద ఉండే ప్రేమని వాత్సల్యము అంటారు, గురువు మీద ఉండేటటువంటి ప్రేమని భక్తి అంటారు, భగవంతుడి మీద ఉండే ప్రేమని కూడా భక్తి అంటారు. ఆ పేరు మారుతుంది, భావం ఒకటే. స్నేహితుల విషయంలో ఉండే ప్రేమని స్నేహం అంటాం, కానీ ఫీలింగ్ ఒకటే. అవును అవును, ఇష్టం ఇష్టం అది. కాబట్టి భగవంతుడిని పర్టికులర్గా నీ ఇంటిలో ఉండేటటువంటి భగవంతుడిని బాగా ప్రేమించాలి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం గొప్ప, నాదే ఉందిలే నేను కొన్న ఫోటోనే అలా చులకనగా అనుకోకూడదు. ఇప్పుడు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ, బద్రీనాథ్లో ఉండే బద్రీనారాయణ స్వామి కానీ అంతకంటే గొప్ప నా ఇంట్లోని స్వామి అనే ప్రేమతో ఉండాలి. లోకంలో కోట్ల మంది ఉంటారు కానీ మనకి ఎలా ఉన్నా మన పిల్లలే ముద్దొస్తారు, అంతే కదా. అలాంటి ప్రేమ నీ ఇంటిలోని భగవంతుడి పైన నీకు కుదరాలి. అవును, అది అదొక్కటి చేసుకుంటే అసలు ఇలాంటి సందేహాలు రావు కూడా. మన ఇంట్లో మన పిల్లలకి తినిపించుకుంటాం కదా, తర్వాత కదా మనం బయట గురించి అసలు ఆలోచించాము. ఆలోచించాం, ముందు నీ పిల్లల కడుపు నిండిందా లేదా అని నువ్వు చూస్తావు, నీ పిల్లలకి మంచి బట్టలు కొన్నావా లేదా చూస్తాం, నీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టావా లేదా చూస్తావు. అలాగే నీ ఇంట్లో ఉండేటటువంటి పరమాత్మకి ఆయన విధానంలో, ఇప్పుడు మగపిల్లాడు ఉంటే షర్టు కొంటావు, ఆడపిల్ల ఉంటే ఇంకోటి కొంటావు, అలాగే ఈయన ఇంకొకటి. ఈయనకి ఏం కావాలి? రోజుకొకసారి ప్రేమతో కూడిన పలకరింపు కావాలి, స్వామికి కావాలి.
నీ కాదు స్వామికి ప్రేమతోనే పలకరించటం కావాలి మనం, అదే పూజ. ఆ పలకరింపే పూజ అంటే పూజ అంటే పెద్ద శాస్త్రార్థాలు, సంస్కృతాలు, మంత్రాలు అని కుస్తీలు పడక్కర్లే. చక్కగా మంచిగా స్నానం చేసి శుచిగా అంత నీట్గా పెట్టి పూజ మందిరం, హాయ్ బాగున్నావా పలకరించు, ఏం స్వామి ఆకలేస్తుందా, స్నానం చేయలే కదా, దా స్నానం చేపిస్తుందా, అభిషేకం, అదే అభిషేకం. ఆ స్వామికి సరే స్వామి మంచిగా అరటిపళ్ళు తెచ్చా మార్కెట్లో బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చక్కగా పండి చక్కెరకెళ్ళి చక్కగా ఉన్నాయి, తీసుకుంటావా, ఏ బేలా ఏం పెడతాను, చక్కగా తరిగి పెడతాను, దాని మీద ఏదైనా చక్కెర వేస్తాను, కొద్దిగా జీడిపప్పు పలుకులు కలుపుతాను కదండి, మనం కావాలంటే ఇవన్నీ చేసుకోము. ఆయనకి చేయాలి, ప్రేమ ఉంటే చేయాలనిపిస్తుంది, ఉత్త బొమ్మ అనుకుంటే ఐడియా రాదు. ఎస్, ప్రేమ ఎంత ఉంటే అంత సేవకి నీ మనసు పరుగులు పెడుతూ ఉంటుంది. మీరు అన్నట్లుగా ఉత్త బొమ్మ అని అనుకుంటే విగ్రహానికి పెట్టేదేంటి అనే ఆలోచన వస్తుంది. కరెక్ట్ కదమ్మా, కరెక్ట్. ఆయన సర్వాంతర్యామి అయి నా కోసం నా ఇంట్లో ఉన్నాడు అనుకుంటే ప్రేమ ఉంటే భక్తి కలుగుతుంది. ఆ భక్తిలో ప్రేమలో నీకు ఎవ్వరు చెప్పక్కర్లా, కోకిల మంజుల శ్రీ గారు చెప్పక్కర్లేదు, జయ గారు చెప్పక్కర్లేదు, అవే తెలిసిపోతుంటాయి. కనుక మనం ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, నెలల పిల్లలు ఉన్నారు, తీసుకొచ్చేసి కారవన్నం పెట్టేస్తామా, పెట్టాం కదా, ఎవరినన్నా అడుగుతామా ప్రశ్నలు, సుమన్ టీవీకి ఫోన్ చేసి లేకపోతే కామెంట్ బాక్స్లో ఏమండి ఇది ఇలా చేయొచ్చా చేయకూడదు అడుగుతామా, అడగం, ఎందుకంటే తెలుసు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మనం వచ్చేసి పెద్దవాళ్ళు చేసినా చేయకపోయినా మనకే తెలుస్తుంది, ఒక నెల పాప ఒక నెల పసిబిడ్డ ఏం తింటారు, మెత్తగా చేయాలి, పాలు పోయాలి, పాలు పోయాలి, ఇంకొద్ది పెరిగితే అరటి పండు మంచి గుజ్జుగా చేసి పెట్టాలి, నోట్లోకి ఇట్లా పెడితే జారిపోవాలి, ఎవరు చెప్పారు నీకు, నీ ప్రేమనే చెప్పింది. మొదటిసారి తల్లివయ్యావు ఎవరిని చెప్తున్నారా, ఎవరు చెప్పక్కర్లే, అవే వచ్చేస్తాయి. అలాగే భగవంతుడి విషయంలో కూడా, నీ ఇంట్లో ఉండే భగవంతుడి విషయంలో ప్రత్యేకించి భయం వద్దు, ప్రేమ కలిగి ఉండాలి, అప్పుడు ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. నువ్వు ఒకసారి పలకరించావు, రోజు నువ్వెలా స్నానం చేస్తున్నావో, నువ్వెలా దంతధావనం చేసుకుంటున్నావో, నువ్వెలా తింటున్నావో, నీ బిడ్డలకి ఎలా పెడుతున్నావో ఆయనకు కూడా పెట్టు. నీకు అస్సలు కుదరలేదా, స్వామి ఎట్లా, నేనే కుదరలేదు, నేను తినకుండానే ఉంటా, కానీ నీకేదో ఒకటి పెట్టాలి అలా అనిపిస్తుంది. చంటిబిడ్డ అర్చామూర్తి అంటే ఇంట్లోనే చంటిబిడ్డ, మనల్ని కాపాడటంలో పరబ్రహ్మ, ఆయన అర్చామూర్తి అంటే మనతోటి సేవలు చేయించుకునేటటువంటి ఒక రూపంలో ఉన్నాడు, కనుక మనం సేవ చేయాలి. విగ్రహ రూపంలో ఉండే స్వామికి మనం సేవ చేయాలి, ఆయనలో ఉండే శక్తి మనల్ని కాపాడుతుంది, ఇది అర్చామూర్తి. కాబట్టి ఎప్పుడన్నా తప్పనిసరి నువ్వు ఆరగింపు పెట్టకపోతే భయపడాల్సిందేమీ లేదు. అలాగే రోజు పెట్టేదాన్ని మొక్కుబడిగా డ్యూటీగా, అమ్మో ఏమిటో మొదలు పెట్టించారు నాతో, ఏం చేస్తాం ఏమవుద్దో ఏమో ఇప్పుడు ఆపితే అలా భయపడద్దు, ప్రేమతోటి స్వామిని ఒకసారి ఆనందంగా ఒక ఇష్టమైన స్నేహితుడు స్నేహితురాలు ఎలాగనో అలాగ సర్వాంతర్యామిని రోజుకొకసారి ప్రేమతో పలకరించి చక్కగా ఆయనకు వస్త్రాలు బాగున్నాయా, కిరీటం బాగుందా, ఏం పెట్టాలి, స్వామి ఏంటి బ్రేక్ఫాస్ట్, నేను ఇవాళ గోధుమ ఉప్మా చేసుకున్నాను, నీకు కూడా ఓకే కదా, సరే కొద్ది తెచ్చి పెట్టేస్తా స్వామి, ఆయన పెద్ద ఆయన కదా సర్వాంతర్యామి కదా, అందుకని అందరూ తినకంటే ముందు నీకు పెడతా, ఎంగిలి పెట్టకూడదు పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా కదా, మామూలుగా మన ఇంటికి ఎవరిన పెద్దలు వస్తేనే అలా చెయ్యం, ముందు వాళ్ళకి ఆఫర్ చేస్తాం. మరి భగవంతుడు కదా, నా స్వామి ఏం లేదు వైట్ రైస్ కారప్పొడి ఉంది పర్లేదా, అడ్జస్ట్ అవు స్వామి తిను, మా తండ్రికి మా బంగారు తండ్రి తినిపించు, అదే పూజ. ప్రత్యేకించి ఈ ప్రసాదం చేయాలి ఆ ప్రసాదం చేయాలి, మీరు అన్నట్టుగా చేయకపోతే ఏదో జరిగిపోతుంది అని భయంతో ఏది వద్దు, ప్రేమతో చేయగలిగితే చేయటం, ప్రత్యేకించి ఒక ప్రసాదం, కరెక్ట్, లేదంటే మన ఇంట్లో ఉన్నదే ఆయనకి నైవేద్యం పెట్టడం అంతే, ఒక నమస్కారం చేయటం అంతే. భావం ముఖ్యం, ఆయన జనార్దనుడు భావగ్రాహి, కాబట్టి నువ్వు ఈ అమ్మమ్మ ఎట్లా నేనేం వైట్ డ్రెస్ వండుకోవాలి, ఆయనకేం పరమాణం ఉండాలి, ఆయనకేం కట్టెపం, ఏం అవసరం లేదు అట్లా, ఓకే, నువ్వేం చేసుకుంటే ఏదైనా ఉండు, దాని మీద చక్కటి శుభ్రం చేసిన తులసి దళం పెట్టు, ఆయనకి దా తండ్రి అని, ఆయనకి చాలా భోగం అది, అలా చేస్తే సరిపోతుంది. జయ అద్భుతమైన విషయాలు చెప్పారమ్మా, జయ శ్రీకృష్ణ.